హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు గ్రూప్ 4 ఫలితాల కోసం మనం జూలైలో ఎగ్జామ్ రాసి ఒక 6 నెలలుగా అయితే వెయిట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మనం 7 నెలలు దాటి 8వ నెలలోకి అడుగుపెట్టడం కూడా జరగబోతుంది. ఈ తరుణంలో మనకి టీఎస్పీఎస్సీ నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఫిబ్రవరి 1st వీక్లో జిఆర్ఎల్ జనరల్ లిస్ట్ అయితే పెట్టబోతున్నట్టు మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో మనకు జిఆర్ఎల్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు వచ్చిన మార్క్స్ ప్రకారం మెరిట్ లిస్టు ప్రకటించే ఉద్దేశంగా మనకు టీఎస్పీఎస్సీ నుంచి అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది. సో మనకు ఎట్టకేలకి ఫిబ్రవరి 1st వీక్లో జిఆర్ఎల్ లిస్ట్ వస్తుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల నియామకం తర్వాత ఈరోజు స్టాఫ్ నర్సింగ్కి సంబంధించి వారికైతే నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. సో మనకు ఇంకో 4 రోజుల్లో గ్రూప్ 4 సంబంధించి కూడా ఫలితాలు ప్రకటించిన తర్వాత గ్రూప్ 4 సంబంధించి కూడా నియామక పత్రాలను అట్టహాసంగా వారి చేతికి అందించే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. మనకు నెక్స్ట్ మంత్ తర్వాత లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దానిలో భాగంగా మనకి గ్రూప్ 4 ఫలితాలను ప్రకటించి నిరుద్యోగ యువత నుంచి కొంత అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం అయితే చేయబోతుంది. సో కాబట్టి నోటిఫికేషన్స్కి అయితే కొంత టైం పట్టే అవకాశం ఉంది. సో ఏదేమైనప్పటికీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేసే అవకాశం ఉంది. దీని తర్వాత మనకు లోక్సభ ఎలక్షన్లు కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఉద్యోగ నియామక ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. దీనికి కొంత డిలే అవుతుంది కాబట్టి ఈ సమయంలో కొంత ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం గ్రూప్ 4 రిజల్ట్ కనుక ఇస్తే నిరుద్యోగ యువతలో కొంత అసంతృప్తి తగ్గుతుంది అనే ఉద్దేశంతో గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేయబోతుంది. కాబట్టి మనకు నిన్న మొన్న కూడా టీఎస్పీఎస్సీ కీలక సమావేశాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకు ప్రధానంగా అయితే గ్రూప్ 4 చర్చకు రావడం జరిగింది. సో మనకు ఫిబ్రవరి 1st వీకు గ్రూప్ 4కి సంబంధించి జిఆర్ఎల్ లిస్ట్ అనౌన్స్మెంట్ చేసి మనకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రతిపాదికన లిస్టు తయారు చేయడం జరుగుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు గ్రూప్ 4 సంబంధించి కొంత అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మనకు జరిగిన కొన్ని రోజులుగా అయితే గ్రూప్ 4 నుంచి కీలకమైన అప్డేట్ సమాచారం లేకపోవడం కారణంగా మీకు వీడియో రూపంలో అయితే ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేయలేదు. సో మనకు సమాచారం అందింది కాబట్టి దానిపైన మీకు కీలకమైన అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశాను. సో ఇది మనకు గ్రూప్ 4కి సంబంధించి ఫిబ్రవరి 1st వీక్లో జిఆర్ఎల్కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగు కరెంట్ అఫేర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు ఎప్పటికప్పుడు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో రూపంలో అందుబాటులో ఉంటుంది. సో మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.